Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విజయవాడపై పురంధేశ్వరి కన్ను. పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీలో జాతీయ స్థాయి నేతగా ఎదిగారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఆమెకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ ఆ బీజేపీ అగ్రనేతలు ఆ ఊసే ఎత్తడం లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి కూడా మోదీ క్యాబినెట్లో అవకాశం ఇవ్వలేదు. పురంధేశ్వరి కనుక మొన్నటి ఎన్నికలలో గెలిచి ఉంటే ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చి ఉండేది. అయితే రాజ్యసభ ఇచ్చి మరీ పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం కేంద్ర నాయకత్వానికి ఇష్టం లేదు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయాల్సి ఉంటుందని ఇప్పటికే కేంద్ర నాయకత్వం పురంధేశ్వరికి చెప్పినట్లు సమాచారం. దీంతో పురంధేశ్వరి తాను పోటీ చేసే స్థానంపై మల్లగులాలు పడుతున్నారు. సహజంగా పురంధేశ్వరికి విశాఖపట్నంలో మంచి పట్టుంది. ఒకసారి పురంధేశ్వరి అక్కడ నుంచి విజయం సాధించారు, కేంద్ర మంత్రి కూడా అయ్యారు. అక్కడ ఈసారి పోటీ చేయాలని తొలుత భావించారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంతో పురంధేశ్వరి పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అందుకే విశాఖపట్నంకు దూరంగా వెళ్లాలని పురంధేశ్వరి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఫోకస్ విజయవాడపై ఉందంటున్నారు. విజయవాడ, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాల్లో అయితే కొంత ఛాన్స్ ఉందని పురంధేశ్వరి నమ్ముతున్నారు. అందుకోసమే ఈ రెండు నియోజకవర్గాలపై ఫోకస్ ఎక్కువగా పెట్టాలని భావిస్తున్నారు. విజయవాడలో కూడా అమరావతి ఎఫెక్ట్ ఉంటుందేమోనన్న దిగులు ఎటు ఉంది. అయితే ఎన్టీఆర్ కుమార్తె కావడంతో తనకు విజయవాడలో ప్రజలు కొంత మినహాయింపు ఇస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ నుంచి కేసినేని నాని ఉన్నారు. ఆయన ఇప్పటికే 2 సార్లు విజయం సాధించారు. సహజంగా వ్యతిరేకత ఉంటుంది. ఇక వైసీపీకి అక్కడ సరైన నేత లేరు. దీంతో తనకు విజయవాడ అయితేనే బాగుంటుందన్న నిర్ణయానికి పురంధేశ్వరి వచ్చినట్లు తెలిసింది. సామాజిక వర్గాల పరంగా చూసుకున్నా బెజవాడ సేఫ్టీ ప్లేస్ అని చిన్నమ్మ డిసైడ్ అయ్యారంటున్నారు.